एससी एसटी बीसी విద్యార్థులకు ఇవ్వాల్సిన ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్‌షిప్స్ కు సంబంధించిన 4000 కోట్ల బకాయిలు వెంటనే విడుదల చేయాలని కోరుతూ శుక్రవారం నల్గొండ జిల్లా పర్యటనకు విచ్చేసిన ఐటీ మరియు పురపాలక శాఖ మంత్రులు కల్వకుంట్ల తారక రామారావుకి బీసీ యువజన సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కట్టెకొల్లు దీపేందర్ వినతిపత్రం అందజేశారు। ఈ సందర్భంగా కట్టెకొల్లు దీపేందర్ మాట్లాడుతూ గత 3 ఏళ్లుగా పెండింగ్ లో స్కాలర్‌షిప్స్ ఫీజు రియంబర్స్మెంట్స్ ఉండడంతో ఇంటర్ డిగ్రీ పీజీ ఇంజనీరింగ్ కాలేజీల్లో కోర్సు అయిపోయిన విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ సకాలంలో చెల్లించినందున కార్పొరేట్ కాలేజీలు విద్యార్థులకు సర్టిఫికెట్ ఇవ్వడం లేదని దీనివల్ల పై కోర్సుల్లోకి వెళ్ళే విద్యార్థులు తదితర అవకాశాల కోసం వెళ్ళే విద్యార్థులు తీవ్ర ఆవేదనకి గురవుతున్నారు అన్నారు। ప్రభుత్వం నుంచి ఫీజు రియంబర్స్మెంట్ వస్తుందనే ఆశతో ఇంజనీరింగ్ మెడిసిన్ తదితర కోర్సుల్లో చేరిన విద్యార్థుల పరిస్థితి ఆగమ గోచరంగా ఉందన్నారు। తక్షణమే ఫీజు రియంబర్స్మెంట్ నిధులు విడుదల చేసి విద్యార్థులను ఆదుకోవాలని కోరారు। అదే విధంగా హాస్టల్ విద్యార్థుల మెస్ ఛార్జీలను 1500 రూపాయల నుండి 3500కు పెంచాలని కోరారు। అదే విధంగా మహాత్మా జ్యోతిరావు పూలే గురుకుల పాఠశాల విద్యార్థులకు యూనిఫామ్లు షూలు నోట్బుక్స్తకాలు దుప్పట్లు పంపిణీ చేయకపోవడం వల్ల తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నందున మీరు దృష్టి సారించి తక్షణమే అందజేసి విద్యార్థులను ఆదుకోవాలని కోరారు। త్వరలోనే ఈ సమస్యలు పరిష్కారం అయ్యే విధంగా కృషి చేస్తానని మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారని ఆయన తెలిపారు। ఈ కార్యక్రమంలో బీసీ యువజన సంఘం జిల్లా కార్యదర్శి ఎలిజాల వెంకటేశ్వర్లు నల్గొండ నియోజకవర్గ అధ్యక్షుడు బోల్ల నాగరాజు ఉపాధ్యక్షుడు వనం వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు।